ఉస్మానియా ప్రొఫెసర్ రఘు గారు మనతో పాటు 32 హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్లో ఉన్నారు. ఆయనని అడిగి ఆయన ఒపీనియన్ ఏంటి, ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు నేషనల్ బుక్ ఫెయిర్లో కనుక్కుందాం. హలో రఘు గారు. ఓకే, ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఒక 4 సంవత్సరాల నుంచి ప్రతిరోజు వస్తున్నాము. ఈ సంవత్సరం ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే దాదాపుగా చాలామంది తమ పుస్తకాలు రాసినటువంటి రచయితలు అందరూ స్టాళ్ళల్లో కూర్చొని ఆ పుస్తకం వెనుక ఉన్నటువంటి నేపథ్యం చెప్పడం, ఆ పుస్తకాలు రాసిన ఆ కథలు రాసినటువంటి నవలలు రాసినటువంటి రచయితలైనా కార్టూనిస్టులైనా కవులైనా సరే వాళ్ళందరూ పాఠకులతోటి ముచ్చటించడం అనేటువంటి జరుగుతుంది. వాళ్ళ ఏది ఆ కవుల అభిమానులు వాళ్ళని గురించి రకరకాలైనటువంటి ప్రశ్నలు అడగడం, వాళ్ళు తమ నేపథ్యాలని ఆ కవిత వెనుక నేపథ్యాలని చెప్పడం, అదేవిధంగా పాఠకులకు రచయితలకు మధ్యన ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఏర్పడడం, ఈ పాఠకులే తర్వాత మరింత రచనలు చేయాలనేటువంటి ఒక ప్రేరణ లభించేటువంటి వాతావరణం కూడా లభిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకంగా రచయితల స్టాల్స్ అని పెట్టారు. అందరు రచయితలు అందరూ ఇట్లా స్టాల్స్ పెట్టుకోలేనటువంటి వాళ్ళు, రెండు పుస్తకాలు ఉన్నటువంటి వాళ్ళు తమ ముఖ్యమైనటువంటి పుస్తకాలను అన్నింటినీ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఈ సాహిత్య సమాలోచన కార్యక్రమం కూడా చాలా లోతైనటువంటి విషయాల మీద ఆయా సబ్జెక్టులలో ఇది మంచి ఎక్స్పర్ట్స్ అయినటువంటి ఉపన్యాసకులు వచ్చి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇంత రణగొణ ధ్వనుల మధ్యన కూడా ఆ విషయాలను వినడానికి వచ్చినటువంటి వాళ్ళు సిన్సియర్గా అటెంటివ్ కింద కూర్చొని వింటున్నారు. ఇక్కడ పూర్తి స్థాయిగా అంటే కొత్త పాఠకులు కొత్త కొనుగోలుదారులు కూడా కనిపిస్తున్నారు. అంటే ఎవరి పనులలో మధ్యాహ్నం పూట బాల సాహిత్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా చాలా ఉత్సాహం జరుగుతున్నాయి. నగరంలో ఉన్నటువంటి అందరు విద్యార్థులందరూ వచ్చి వాళ్ళ వాళ్ళ సృజనాత్మక ప్రతిభను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. వాళ్ళకు రకరకాలైనటువంటి స్ఫూర్తి చైతన్యం అంతా ఈ బుక్ ఫెయిర్ ద్వారా లభిస్తున్నారు. ఓకే రఘు గారు, మీరు కవి రచయిత కదా, మీరు రాసిన బుక్స్ కానీ ఏమైనా ఇక్కడ ఉన్నాయా? నేను రాసినటువంటి ఇటీవల నేను రాసినటువంటి సమన్వయ అని నా సాహిత్య విమర్శ పుస్తకం ఇక్కడ స్టాల్లో ఉన్నది. అదేవిధంగా ఇంకా చాలా మంచి పుస్తకాలు మాకు దొరకనటువంటి పుస్తకాలు కూడా మాకు ఇక్కడ దొరుకుతున్నాయి. ఆ రకంగా చాలా సంతోషంగా థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.